వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు తీసుకున్న విజయసాయిరెడ్డి ఆ ప్రాంతంలో వేల కోట్ల కొద్దీ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వం తమదే ఉండటం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని మధువాడలో ఎన్సీసీ భూములు ఏ రకంగా కాజేశారన్నది బయటకు వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ భూములన్నీ ప్రభుత్వం చేతిలోకి కాకుండా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నిర్ణయించిన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి. అందుకు దొంగ జీవోలు జారీ చేసి ఇష్టం వచ్చినట్లుగా పంచుకున్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి ప్రధాన సూత్రధారి కాగా అప్పటి సీఎం జగన్, పర్సనల్ సెక్రటరీ కె నాగేశ్వరరెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ లబ్ధిదారులుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుత కూటమి ప్రభుత్వం వద్దకు రావడంతో మొత్తం ఫైళ్లు తెప్పించుకుని విచారణకు రంగం సిద్ధం చేశారు. మధురవాడలో ఏపీ గృహ నిర్మాణ సంస్థకు వేల కోట్లు విలువ చేసే 97.3 ఎకరాల భూమి ఉంది. దీంట్లో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ విల్లాలు, కాంప్లెక్స్లు నిర్మించడం కోసం 2005లో ఓపెన్ టెండర్లు పిలిచారు. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్లు దక్కించుకుని ఏళ్ల తరబడి కాలయాపన చేసింది. ఇక 2014లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. విజయసాయిరెడ్డి కనుసన్నలో ఎన్సీసీ కంపెనీ సింగపూర్ కంపెనీకి భూములను బదిలీ చేయడం, అటు నుంచి ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లటం జరిగిపోయాయి. భారీ మార్కెట్ విలువ ఉన్న భూములను చాలా తక్కువ ధర చూపించి బదిలీ చేశారు. 2000 కోట్లు పైనే విలువ భూమిని ప్రభుత్వంలోనే ఉన్నతాధికారుల సహకారంతో కేవలం 180 కోట్లకు కుదిరి ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన 200 కోట్ల స్టాంప్ డ్యూటీ 14 కోట్లే వచ్చింది. సింగపూర్ రమణారెడ్డిగా పేరొందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ హయాంలోనే కీలక పాత్ర పోషించేవారు. ఆయనకు చెందిన కంపెనీలకు భూములను దారదత్తం చేశారు. ప్రభుత్వ పథకాల రూపంలో నిధులను దుర్వినియోగం చేసిన మోసగాడు సింగపూర్ రమణారెడ్డి అని, అతను వైట్ కాలర్ మోసగాడు అనే పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిగా లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇతనిపై ఉన్నాయి. ఇప్పుడు ఈ విశాఖ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణకు రెడీ అవుతోంది. ఆ 2000 కోట్ల విలువ గల భూమిని సూట్ కేసు కంపెనీల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదలబోమని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారు.